కూటమిలో భాగస్వాములైన బీజేపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశమంతటా విస్తరించాలని చూస్తున్నది. అందులో కూటమిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ టైటిలింగ్ చట్టాన్ని విమర్శిస్తున్నది. చూడండి కాంట్రడిక్షన్స్. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ ల్యాండ్ టైటిలింగ్ ముసాయిదా చట్టాన్ని రూపొందించి 2019 నవంబర్ 25న విడుదల చేసింది. దీన్ని నిజానికి టీడీపీ, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలపరిచింది. రాష్ట్రంలో అమలులోకి వచ్చిందా అంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది. రీసర్వే ఇంకా జరుగుతుండటంతో నోటిఫికేషన్ జారీ చేయలేదు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం గెజిట్ జారీ అయినా ఇంకా అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏదైనా అమల్లోకి ఉన్నట్టు లెక్క. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసలు చట్టమే ఉనికిలో లేదు. చట్టం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేది ల్యాండ్ టైటిలింగ్ చట్టం. దీనివల్ల రికార్డులు, భద్రత, రిజిస్ట్రేషన్లో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి. ప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి, అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చవచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలని కోర్టుకే వెళ్ళాలి. వేళ్లకు ఏళ్ళు వేచి చూడాలి. కింది కోర్టు, పై కోర్టు అంటూ తిరగాలి. ఈ వ్యవస్థలన్నింటికీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. చట్టం అమల్లోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఏర్పడుతుంది. ఈ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అప్పీలేట్ అధికారులు, ట్రిబ్యునళ్లను నియమిస్తుంది. ఇంకా అథారిటీ ఏర్పడలేదు కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్, అప్పీలేట్ అధికారులను నియమించలేదు. అధికారులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించలేదు. ఈ చట్టం వల్ల వచ్చే లాభం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం ఒకసారి మీ భూమి రికార్డులోకి ఎక్కితే అదే తుది రికార్డు అవుతుంది. ఇతర రికార్డులు కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరు భూమిని, ఆ భూమిని లాక్కోలేరు, దౌర్జన్యం చేయలేరు, తప్పుడు పత్రాలు సృష్టించే అవకాశం ఉండదు. ఆ భూమి ఇతరుల పేర్ల మీదకు మారినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీ ప్రమేయం లేకుండా రికార్డు మార్చినా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. అంటే ప్రజల భూములను ప్రభుత్వమే రక్షణ, భద్రత కల్పిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్రిటిష్ వారు కొన్ని నియమాలు పెట్టి భూ రికార్డులు తయారు చేశారు. వాటిని ఇప్పటికీ మనం ఉపయోగిస్తున్నాం. 75 సంవత్సరాలుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. 100 ఏళ్ల నాటి రికార్డులు కావడంతో ఇప్పటి పరిస్థితులకు సరిపోగా భూ కబ్జాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. 1986లో తొలిసారిగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి ఆలోచన చేసింది. దీనిపై అధ్యయనం కోసం ప్రొఫెసర్ డిసి వాద్వా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఆయన 1989లో గ్యారంటీయింగ్ టైటిల్ ఆఫ్ ల్యాండ్ను రూపొందించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. 2008 ల్యాండ్ టైటిలింగ్ చట్టం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ NLRMPని ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్న టోరెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి, కానీ అమలు చేయలేదు. 2010లో అప్పటికీ గ్రామీణాభివృద్ధి శాఖ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2010ని రూపొందించింది. విధి విధానాలు ఖరారు చేశారు. డ్రాఫ్ట్ను ఆన్లైన్లో పెట్టింది. రాష్ట్రాలు చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది, కానీ అమలు జరగలేదు. 2013లో యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలు చేసే ఉద్దేశంతో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ టైటిలింగ్ చట్టాన్ని సంబంధించిన రోడ్ మ్యాప్ను రూపొందించింది. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంతో ఏర్పడిన నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఈ దిశగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించింది. ఇందుకోసం నీతి ఆయోగ్ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. 2019 నవంబర్ 25న దాన్ని విడుదల చేశారు. ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ తరహాలో దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో అదే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచించి చట్టం గెజెట్ విడుదల చేసింది. అయితే ఈ భూములను ఎవరో లాక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ల్యాండ్ రికార్డ్స్ మీద ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడు, అది ప్రభుత్వం కూడా లాక్కుంటుంది, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా లాక్కుంటాడు అన్నట్టు జనంలో ఉన్న భయాలను ప్రేరేపించడానికి
చంద్రబాబు బరితెగించాడు. ఈయనంటే విజనరీ ముఖ్యమంత్రి అని చెప్తాడు. దీనికి ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి మద్దతుగా మీడియా, పచ్చ మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. టీడీపీ కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం జనాల్లో భయాన్ని రెచ్చగొట్టడం, అంటే భూకామందులలో మీ భూములు మీవి కావు అనే భయాన్ని రెచ్చగొట్టడం కోసం చంద్రబాబు ఈ దురదృష్టపు మార్గాన్ని ఎంచుకున్నారు.